నన్ను శ్రీకాంత్ గారును శ్రీకోటి వచ్చి అడిగినప్పుడు ముందు ఒకే ఒక్క పాత్రతో సినిమా అంతా 2 గంటలు అనగానే నాకు వీళ్ళ సాహసానికి మొదలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. నో డౌట్ అమ్మా, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది సాహసమే. సినిమా అంటే ఒక ఐటెం సాంగ్ ఉండాలి, ఒక పెద్ద ఫైట్ ఉండాలి, గొప్ప పాట ఉండాలి, ఇలా ఒక కొన్ని ఫార్ములాస్తో నడుస్తున్నటువంటి దేశంలో, లోకంలో, కాలంలో. అఫ్కోర్స్ వరుణ్ సందేశ్ లాంటి వాళ్ళు కొత్త బంగారు లోకం లాంటివి చేసి మనందరినీ ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోయారు. ఈ సినిమా ఒకే ఒక నటి, మరి ఆమెకు సహ నటీ నటులు ఎవరు అంటే, ఒక సినిమా మూవీ కావడానికి 24 క్రాఫ్ట్లు పనిచేస్తాయి. లైట్ బాయ్ నుంచి కెమెరామెన్ డైరెక్టర్ దాకా 24 మంది క్రాఫ్ట్ ఆమెతో సహభాగంగా నటించినటువంటి ఒకే ఒక చిత్రం అర్చన. చిత్రమే అర్చన అంటున్నాను పంచమి తర్వాత. సినిమా యాక్చువల్లీ మా ఫాదర్ నాకు, శ్రీకాంత్ గారు ఇంకా డైరెక్టర్ గారు ఇద్దరు మా ఫాదర్తో మాట్లాడారు. సో మాట్లాడి ఇలా సినిమా చేస్తున్నాం అంటే మా డాడీ నాకు నిన్నే చెప్పారనమాట, ఇలా పంచమి అని ఒక సినిమా చేస్తున్నారు, ఆ కొత్త మొత్తం సినిమా అంతా ఒకే ఆర్టిస్ట్ అని చెప్పాడు. నేను అప్పుడు నాకు అర్థం కాలేదు అసలు సినిమా అంతా ఒకే ఆర్టిస్ట్ అండ్ డాడ్ అనుకున్నాను. అండ్ సో అర్చన చేస్తుంది ఫుల్ ఫిల్మ్, ఓన్లీ షీఈస్ ద యాక్టర్ అని చెప్పారు. సో ఐ థాట్ నేను ఇలాంటివి డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో పంచమి ట్రైలర్స్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అశోక్ తేజ్ గారు లిరిక్స్ అని ఆయన తెలిసిందే అందరికీ, ఆయన ఫ్యాంటాస్టిక్గా రాస్తారు, మంచి మీనింగ్తో పాటలన్నీ ఉంటాయి. అండ్ కోటి, శ్రీకోటి కూడా చాలా బాగా మ్యూజిక్ చేశారు ఈ సినిమాకి. అండ్ డెఫినెట్గా ఈ ఫిల్మ్కి మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఒకే క్యారెక్టర్ నుండి చేయాలంటే డెఫినెట్గా మ్యూజిక్కే ఈ సినిమాని ట్రావెల్ చేయించాలి. సో డెఫినెట్గా ఐఎమ్ ష్యూర్ హీస్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ అర్చన షీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ చేయాలంటేనే ఇంకోళ్ళు ఉంటేనే కష్టంగా ఉంటుంది, అదే కెమెరాతో ఒకళ్ళే యాక్ట్ చేయాలనేది ఇట్స్ యూనో సో డిఫికల్ట్. అండ్ డెఫినెట్గా యూనో షీ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ ట్రైలర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ సినిమా పంచమి పెద్ద సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా నాకు క్యాస్ట్ అవే అని ఒక సినిమా ఉంటుంది ఇంగ్లీష్లో, టామ్ హ్యాంక్స్ చేశాడు ఆ సినిమా. అండ్ అందులో బేసిక్గా అందులో యాక్చువల్లీ ఒకే ఆర్టిస్ట్ కాదు సినిమా, ఒక ఫస్ట్ 10-15 మినిట్స్ మిగతా ఆర్టిస్టులు ఉంటారు, బట్ ఆఫ్టర్ దాట్ అతను ఒక్కడే ఒక బీచ్లో ఒక ఐలాండ్లో యాక్ట్ చేస్తాడు సినిమా అంతా. సో ఆ సినిమా ఆయనకి ఎంత పేరు తెచ్చిందో ఈ సినిమా వచ్చి నాకు అంత పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. డిజిటల్ ఫీల్, డిజిటల్ సినిమాలు వచ్చిన దగ్గర నుంచి వీఆర్ ట్రయింగ్ అప్ న్యూ స్టోరీస్ అండ్ న్యూ జోన్స్లోకి ఎంటర్ అవుతున్నాము. అండ్ ఇది వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ అండ్ దీని ఈ మంచి ఎక్స్పెరిమెంట్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాము. అండ్ ద లొకేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో బ్యూటిఫుల్, ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. ఈరోజు ఐడియా మూవీ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మించిన హర్షా మేఘన సమర్పణలో ఆడియో రిలీజ్ ఫంక్షన్కి మా ఫంక్షన్ అని వచ్చిన ఇక్కడ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్. నెక్స్ట్ వచ్చేసి ఒకే క్యారెక్టర్తో మూవీ అనగానే ప్రతి ఒక్కరికి ఆసక్తి కలుగుతుంది, చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అని. కానీ నేను నా మూవీ ఎలా చేయాలో, చేసేదానికంటే నేను ఎలా చేయాలనుకున్నానో దానికంటే చాలా బాగా చేశాను. నాకు కావాల్సిన అవుట్పుట్ కూడా వచ్చింది. బట్ ఒక స్టూడెంట్కి 10th క్లాస్ ఎంత ఇంపార్టెంటో, నాకు ఈ ఫస్ట్ మూవీ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్ రిజల్ట్ కోసం ఎలా వేచి చూస్తాడో, నా ఆడియన్స్ దగ్గర నుండి నాకు ఆ రిజల్ట్ అంటే నాకు ఎలా వస్తుందనేసి వెయిట్ చేస్తున్నాను. ఆడియో మాత్రం సూపర్ హిట్ అండి, ఎందుకంటే అది మీరంతా చూశారు, సాంగ్స్ బాగున్నాయి అనేసి చాలామంది అన్నారు, విన్నాను. బట్ రియల్గా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డి శ్రీకాంత్ ప్రొడ్యూసర్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే నాకు కథ నందించిన గంగాధర్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఇలాంటి కథ నాకు దొరకడం, మా ప్రొడ్యూసర్ గారు నేను ఇంట్రడక్షన్ అవ్వడం ఓ సింగిల్ క్యారెక్టర్తో, రియల్గా థ్యాంక్స్ అండి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సిన విధంగా
ఎలా చక్కగా ఇవ్వాలో అలాంటి సంగీతాన్ని కూడా మీకు వినిపించారు. ఈ రోజు ఆడియో రిలీజ్ ఫంక్షన్ తన ఫంక్షన్ ఏనండి ఇది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ నాకు లభించినందుకు చాలా హ్యాపీగా రిలీజ్ అవుతున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా డి శ్రీకాంత్ ప్రొడ్యూసర్ గారికి జీవితాంతం, అంటే ఇలాంటి సినిమా అవకాశం రావడం అనేది అరుదుగా చాలా తక్కువగా ఉంటాయి. క్యాజువల్గా ఒక 20 క్యారెక్టర్లు 10 క్యారెక్టర్లు వచ్చే సినిమాలు మనకు వస్తూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాము. ఇలాంటి మూవీస్ చేయడానికి ఒక గట్స్ ఉండాలి ప్రొడ్యూసర్ కానీ ఎవ్రీ టెక్నీషియన్స్కి, ఎందుకంటే తనను తాను నిరూపించుకోవడానికి పోరాటమే. అలాంటి పోరాటమే ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాకు పోరాడుతున్నాడు. అందులో నేను ఒక భాగస్వామిని అయినందుకు చాలా గర్వంగా ఉంది. ముందుగా నా మూవీ పంచమి, నా మూవీ ఆడియో రిలీజ్కి వచ్చేసిన గెస్ట్లు అందరూ, గోపీనాథ్ రెడ్ గారు, దెన్ అశోక్ గారు, వరుణ్, సందేశ్, దెన్ మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న కుమార్ గారు ఎక్కడున్నారు? యా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ అండి. ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్, అది కూడా కేవలం ఒక్క పాత్రతో చేసిన ఫిల్మ్ ఇది పంచమి. సో ఈ మూవీకి మీరందరూ రావడం నాకు చాలా చాలా, ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ వచ్చారు అండ్ చాలా ఇన్స్పైరింగ్ అండ్ ఎంకరేజింగ్ వర్డ్స్ మాకు అందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, పంచమి మూవీది స్టోరీ అనేది, పంచమి ఒక ఫోటోగ్రాఫర్ ఈ అమ్మాయి. సో ఈ అమ్మాయి ఫారెస్ట్లోకి వెళ్తే ఎలాంటి సూపర్ న్యాచురల్ పవర్స్ అనేది తను ఎదుర్కొంటుందో, చివరికి కొంచెం ఒక శివుడిని, శివతత్వాన్ని హెల్ప్ తీసుకొని ఎలా తన్ని, హౌ షీ విల్ ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ అనేది ఒక ఒక మిస్టికల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఐ కుడ్ సే. సో ఈ సబ్జెక్ట్ అసలు నేను చాలా ఇంపార్టెంట్ విషయం, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు బేసికలీ. ఐఎమ్ షూర్ ఆల్ ద కిడ్స్ విల్ లవ్ ఇట్ మోర్ దెన్ యూ అండ్ మీ. సో అది నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను. అండ్ ముందుగా మా ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారికి, సుజాత గారికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది ఇట్స్ అ బిగ్ థ్యాంక్ యూ, బికాస్ వాళ్ళు అనుకున్న ఇంత ఛాలెంజింగ్ రోల్ అర్చన చేయగలుగుతుంది అని అనుకున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ క్రెడిట్ ఫర్ మీ. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ, తెలుగు మాట్లాడగలుగుతూ, ఇంకా మంచి మంచి చిత్రాలు చేయాలని నాకు ఎక్కడో, యునో, యా, ఐమ్ అ వెరీ అంబిషియస్ పర్సన్. సో ఇంకా చాలా ఛాలెంజింగ్ సబ్జెక్ట్స్ చేయాలని ఐ లుక్ ఫార్వర్డ్. అలాంటి టైంలో సుజాత గారు పంచమి సబ్జెక్ట్ నాకు నరేట్ చేయడం, ఆవిడ నన్ను ఈ క్యారెక్టర్లో విజువలైజ్ చేసుకోవడం, ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సుజాత గారు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ అండి నాకు. ఇందాక అందరూ అన్నారు, స్టేజ్ మీద వచ్చిన గెస్ట్ అందరూ బ్లెస్ చేశారు ఈ మూవీ అర్చనకి చాలా లైఫ్ చేంజింగ్ ఫిల్మ్ అవ్వాలని అని. ఐ సిన్సియర్లీ ప్రే టు గాడ్, ఆనెస్ట్గా నేను కోరుకుంటాను. ప్రేక్షకుల సైడ్ నుంచి కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఉంది పంచమికి. సో పంచమి చాలా మంచి సక్సెస్ కావాలి. ఈ ఎక్స్పెరిమెంట్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటాను. మా మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు, కోటి గారు, యూ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. అండ్ నేను ఒకటే అన్నాను, ఐల్ జస్ట్, నేను నాకు మూవీ ఆడియో రిలీజ్ రోజున నాకేమనిపించిందో నేను ఆ రోజు ఎక్స్ప్రెస్ చేస్తాను అని. సో ఇందాక ట్రైలర్స్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి, ఏవైతే చూసానో స్క్రీన్ మీద, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, చాలా చాలా థ్రిల్డ్గా ఉన్నాను. వరుణ్, సందేశ్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, గోపీనాథ్ రెడ్డి గారు అండ్ మనోజ్ గారు అండ్ ప్రసన్న కుమార్ గారికి నా ధన్యవాదాలు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ఇది ఒక డేర్ అని అంటున్నారు, అంటే నేను డేర్ అని అనుకోలేదు. బేసిక్గా ఏంటంటే ఈ కంటెంట్ ఏదైతే ఉందో, ఈ కంటెంట్ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఫస్ట్ థింగ్ డైరెక్టర్ గారు ఆ కంటెంట్ చెప్పిన తర్వాత నేను ఒకసారి జస్ట్ ఒక 10 నిమిషాలు సైలెన్స్గా ఉండి, అంటే సినిమా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆలోచించాను. సినిమా చేయాలా వద్దా అనేది కాదు, ఎలా చేయాలనేది ఆలోచించిన తర్వాత కమిట్మెంట్ అయ్యాను.
ఈరోజు చాలా మంది చెప్తున్నారు సినిమా బాగొచ్చింది, ఈరోజు మా ఆఫీస్కి నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. పోయిన మంత్ కూడా మేము చాలా అంటే జూలైలో ప్రోమో రిలీజ్ చేసిన తర్వాత, మా వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత చాలామంది ప్రేక్షకులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో ఫోన్స్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్, ఇలాంటి ఫిలిమ్స్ తీసుకొస్తున్నందుకు మాకు మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. చాలా నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి, నేను అటెండ్ చేయలేదు, మా అసిస్టెంట్స్ అందరూ వచ్చారు. రోజుకి అట్లీస్ట్ 30 నుంచి 40 కాల్స్ ఈ రోజు వరకు గత నెల రోజుల్లో చాలామంది ఫోన్ చేసి పాజిటివ్గా మాట్లాడారు తప్ప నెగిటివ్గా ఎవ్వరూ మాట్లాడలేదు.